అందరికీ నమస్కారం. కొల్లేరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక అద్భుతమైన సరస్సు, ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా. ఇది కాశ్మీర్లో వాలర్ లేక్ కన్నా పెద్దదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ప్రకృతి సంపదల్లో అద్భుతమైనటువంటి మణిహారం కొల్లేరు. మరి ఈ కొల్లేరు ఇప్పుడు ఎలా ఉంది, ఎలా మొదలైంది, దీని ప్రస్థానం ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, ఎలాంటి అద్భుతం, ఎలాంటి అగాధం, ఎలా పాడయ్యింది, ఎంత అమోఘంగా ఉండేది, ఇలాంటి విషయాలన్నిటితో మీకు ఈ సిరీస్ అందించబోతున్నాం. దీనికోసం పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగింది, చాలా డెప్త్కి రీసెర్చ్ చేసి కొన్ని ఎపిసోడ్స్ని మీ ముందు ఉంచబోతున్నాం. కొల్లేరు కోసం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, కొల్లేరుకి ప్రపంచ బ్యాంకుకి సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు, మంచినీటి సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద పొల్యూటెడ్ ప్రాంతంగా ఎలా మారిపోయింది, ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీసింది, అక్కడ అధికారులు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ ఒకే పార్టీగా అక్కడ ఎలా ఉంటారు, అదేవిధంగా విభిన్నమైనటువంటి ఆర్థిక అంతరాల మధ్య ఒకే విధంగా ఎలా బతుకుతున్నారు, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండి అద్భుతంగా ఉన్నామని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతో చేస్తున్నామని అధికారులు ఎలా విఫలమవుతున్నారు, ఇలాంటి విషయాలు ఎన్నో కొల్లేరులో ఉన్నాయి. అదేవిధంగా భారతదేశ చరిత్ర కూడా కొల్లేరులో ఉంది. తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు, వేంగి చాళుక్యులు ఏం చేశారు, వారికి వంటవారిగా వచ్చిన వారు ఇప్పుడు కొల్లేరుని శాసిస్తున్నారా, లేదా కొల్లేరులో బానిసలా బతుకుతున్నారా, కొల్లేరులో లంక గ్రామాలు ఎలా ఉంటాయి, బెల్ట్ గ్రామాలు ఎలా ఉంటాయి, కొల్లేరుకి ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో ఏంటి, అసలు నీటి సంపత్తి ఎలా ఉంటుంది, ఎన్ని వేల క్యూసెక్కుల సంపద అక్కడ ఉంది, అదేవిధంగా ఎంత మత్స్య సంపద ఉంది, ఎంత వన సంపద ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ ఈ ఎపిసోడ్స్లో చెప్పబోతున్నాం. దీంతోపాటు కొల్లేరుని ఏ విధంగా బాగు చేయాలి, కొల్లేరు ఆపరేషన్ సక్సెసా ఫెయిలా, ఆ టైంలో అధికారులు ఏం చేశారు, రాజకీయ నాయకులు ఏం చేశారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఎపిసోడ్స్లో మీకు సవివరంగా వివరించబోతున్నాం. మరొక విషయం ఏంటంటే కొల్లేరులో జరుగుతున్నటువంటి అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చట్టవిరుద్ధం, అవునా కాదా అనేది ఈ ఎపిసోడ్స్లో మేము నిరూపించబోతున్నాం. అన్ని ఆధారాలతో, అన్ని జీవోలతో, అన్ని పేపర్లతో మీ ముందుకు ఈ కొల్లేరు ఎపిసోడ్స్ వస్తుంది. ఎందుకంటే కొల్లేరును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ప్రకృతి సంపదలను కాపాడుకున్నప్పుడే ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తుంది, అదే ఒక ఒప్పందం ఉంది, ఆ ఒప్పంద వివరాలు కూడా ఈ ఎపిసోడ్స్లో మీకు చెప్పబోతున్నాం. అదేవిధంగా కొంప కొల్లేరు అంటే దాని అర్థం ఏంటి, కొంపల్లోకి ఎందుకు కొల్లేరు వస్తుంది, దాన్ని ప్రజలు ఎలా భరిస్తారు, వరదలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు, అధికారులు ఏం చేస్తారు, అదేవిధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా కాకుండా అక్రమార్కులకు ఎలా వెళ్ళిపోయింది, బడాబాబులు అక్కడ ప్రజలను ఎలా శాసిస్తున్నారు, రాజకీయ నాయకులు బడాబాబులుగా ఎలా అవతారం ఎత్తారు, ఇలాంటి ఎపిసోడ్స్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అదేవిధంగా కొల్లేరును మనం ఎలా పరిరక్షించుకోవాలి, భవిష్యత్తు ఏమిటి, కొల్లేరు ప్రజల ఆరోగ్యాన్ని మనం బాగు చేయాలంటే కొల్లేరును ముందుగా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీనికి జరిగిన ప్రయత్నాలు ఏమిటి, జరగబోవాల్సింది ఏంటి, గతంలో జరిగింది ఏమిటి, ఇక్కడ అధికారులు నాయకులు అక్రమార్కులు బడాబాబులు ఒక్కటేనా, అవునా కాదా, ఇలాంటి విషయాలు కూడా మీ ముందుంచబోతున్నాను. మొత్తం మీద కొల్లేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచినీటి సరస్సు, అదేవిధంగా ఈ సరస్సుకు పూర్వవైభవం వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మరింత అద్భుతంగా జరుగుతుంది, అంతకంటే అందంగా అద్భుతంగా ఆర్థికంగా అక్కడ ప్రజల జీవన విధానం మారబోతుంది. దానికి ప్రభుత్వం, ప్రజలు, పర్యావరణవేత్తలు ఏం చేయాలనే కంక్లూజన్ కూడా ఈ ఎపిసోడ్స్ ఆఖరిలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ కొల్లేరు ఎపిసోడ్స్ను అందరూ చూడండి. కొల్లేరుకి సంబంధించిన చాలా విషయాలు, మీకు తెలియని విచిత్రమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, కఠినమైనటువంటి వాస్తవాలు, కఠోరమైనటువంటి జీవన విధానం, చారిత్రాత్మకమైనటువంటి పరిపాలన పద్ధతులు, ప్రస్తుత రాజకీయ నాయకులు బాడాబాబులు చేస్తున్నటువంటి అరాచకాలు, ఇవన్నీ కూడా మీ ముందుంటాయి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.